అంటే మీరు ఓకే తిరుమల తిరుమతి దేవస్థానానికి సంబంధించి వచ్చింది కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే ఆ లైటింగ్లో సిలువ ఆకారం అంటే అక్కడ కలసానికి బదులు సిలువ ఆకారంలో ఏదైతే కనిపించిందో ఓకే తర్వాత దాన్ని ఇమీడియట్గా మార్చారు అయితే కావాలనే ఇది చేయించారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు కావాలనే చేశారు దూరం నుంచి చూస్తే ఒకలా కనిపించింది అది దగ్గర నుంచి చూస్తే ఒకలా కనిపించింది అని దాన్ని ఎలా చూడాలి నిజంగా అది వాంటెడ్లీ చేసిందా లేదంటే అక్కడ కలసం ఎలా పెట్టాలో తెలియక లైటింగ్ ఎలా పెట్టారనుకోవాలి అక్కడ లోపం ఎలా చూడొచ్చు నేను ఆ కలశం పెట్టిన ఆర్చిని పరిశీలించాను అదేవిధంగా నేను డైరెక్ట్ గా ఆ రోజు శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చాను అదేవిధంగా ఆ తర్వాత దాన్ని అక్కడి నుంచి తీసివేసినప్పుడు అక్కడే ఉన్నాను సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఏదైతే ఫోటో పెట్టారో దాన్ని చూశాను మూడింటిని పరిశీలించినప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరిగిందో దానికి ఆ ఆలయం పైన ఉన్నటువంటి ఆర్చికి ఏమాత్రం పొంతన లేదు నేరుగా చూసి వ్యక్తిగా చెప్తాను ఆ దురుద్దేశాలు ఎందుకని ఇక్కడ జరుగుతుందని నేను అంటానంటే మీరు ఆ ఆర్చిని తీసేశారు తీసేసినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేశారు భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని చెందిన తర్వాత భయపడి టీటీడీ వాళ్ళు తొలగించారు తొలగింపు కాదు అది అది కేసు బుక్ అయింది ఇప్పటికీ నాకున్న సమాచారం ప్రకారం 6 మందిని పోలీసు అదుపులో ఉన్నారు ఎవరైతే దీన్ని ఆడ ఉన్నదానికి భిన్నంగా సోషల్ మీడియాలో ప్రజెంట్ చేశారో వాళ్ళు ఒక 6 మంది అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు విచారణ జరుపుతా ఉంది ఆ విచారణ సంబంధించిన పోలీసులకు ఆ ఆర్చిని కూడా అప్పగించారు ఆర్చిని పోలీసులు అప్పగించడానికి చేసిన ఆర్చి తీసివేతను భక్తుల ఆగ్రహంలో భయపడి తీసేసినట్టుగా సోషల్ మీడియాలో రావడం అనేది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకమైంది నిజానికి శ్రీవారి ఆలయం చుట్టూ ఆ రోజు భక్తులు అందరూ చాలా కెమెరాలతో ఒకసారి మీరు కూడా ఉంటే మీ కూడా చెప్పుకుంటారు అందరూ అసహించుకున్నారు సోషల్ మీడియాలో ఇట్లాంటి దుష్ప్రచారం చేయించా ఇక్కడ ఉన్నది వేరే కాబట్టి ఖచ్చితంగా తిరుమలలో జరిగింది మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దురుద్దేశంతో చేసిన ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు